నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రూరల్ ను అభివృద్ధి చేసేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ 7 నెలల కాలంలోనే దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూరల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని గతంలో ఇచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీ ఇచ్చి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని తనకు మీ అందరి ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా వేమిరెడ్డి కోరారు. రూరల్ నియోజకవర్గంలోని దొంతాలిలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డికి పార్టీ నాయకులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. డప్పుల మోత బాణసంచ చప్పుల మధ్య శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు. అనంతరం 4.50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వేమిరెడ్డి గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలపై సిబ్బందితో చర్చించారు. ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. దొంతాలి గ్రామంలో నూతన రోడ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 4.50 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణ పనులు చేపట్టడం గొప్ప విషయమని ఇందుకు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెరువు పూడిక తూముల సమస్యపై వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దాంతో స్పందించిన ఆయన తన వంతుగా 15 లక్షలు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. దాంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అక్టోబర్ 20వ తేదీన గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుందని గ్రామస్తులు అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేస్తారని ప్రతి ఒక్కరూ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మేయర్ స్రవంతి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఎంపీపీ, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రోడ్లు అయితేవి, డ్రైన్స్ అని, ఇంకోటి ఇంకోటి ప్రతిదీ, ఈ చెప్పలేని అన్ని పనులు ఆయన శ్రద్ధ తీసుకొని ఈ కాన్స్టిట్యుయెన్సీని మీ అందరికి అదృష్టం. ఇటువంటి కాన్స్టిట్యుయెన్సీలో మీకు ఇటువంటి వ్యక్తి రావడం, ఇంత అభివృద్ధి 7 నెలల్లో మీకు చూపించడం, ఇంకా ముందుకు కూడా నా లెక్క ప్రకారం ఇంకొక 20-30 కోట్లన్న తీసుకొచ్చి రోడ్లు కానీ ఇటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూడు నాలుగు నెలల్లో అది కూడా తప్పకుండా చేస్తాడు, చూపిస్తాడు కూడా. క్యాంప్ ఉంది 20వ తేదీ. మీ అందరు కూడా ఎవరికి ఏదన్నా ఉండే ఆరోగ్య పరంగా ఖచ్చితంగా మీరు రిప్రజెంట్ చేసుకోండి. మీకు తగిన జరగాల్సింది జరుగుతుంది. ఎక్కడన్నా బయట ఆపరేషన్స్ అయినా చేయిస్తారు. ఇటువంటిది ఇది మంచి కార్యక్రమం, ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకోండి. మన ముఖ్యమంత్రులు మంచి కార్యక్రమం అది, ప్రతి ఒక్కరు వాడుకోండి అని చెప్తాం. ఎటువంటి సమస్యని ఆరోగ్యపరంగా మీరు రిప్రజెంట్ చేసుకొని దాన్ని వాడుకోండి. తర్వాత ఇంక చెప్పేది ఏం లేదు, అందరు చెప్పినా ఏం చెప్పాలి మళ్ళీను. సో ప్రతి ఒక్కరిని కూడా మరి కోరుకుంటున్నా ప్రభాకర్ ని గెలిపించి నన్ను పార్లమెంట్ లో ఖచ్చితంగా చేయండి. రూరల్ కాన్స్టిట్యుయెన్సీకి ఈ రోజు ఇతరులు మనం ప్రభాకర్ మన ముఖ్యమంత్రులు తీసుకురావడం రూరల్ కాన్స్టిట్యుయెన్సీకే అదృష్టం. ఇప్పుడే శ్రవంతి చెప్పినట్టు మనశ్శాంతిగా ప్రజలకు కూడా మనశ్శాంతిగా ఏ పని చేయాలన్నా ఏదో భయపడి ఒకరికి భయపడి అటువంటి ఇది లేకుండా మనశ్శాంతిగా ఎవరు పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతా ఉన్నాయి. సో మీ అందరూ కూడా నేను కోరుకునేది ప్రభాకరన్ని అసెంబ్లీలోకి మీ అందరూ గెలిపించాలా. రేపు ఈ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్యేగా మీరందరూ కూడా చూడాలా. అట్లే నన్ను కూడా పార్లమెంట్కి మీ అందరూ నాకు నన్ను గెలిపించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం అవసరం తప్పకుండా. ముందు నేను చేయగలిగింది ఏమన్నా ఉన్నా కానీ తప్పకుండా ఈ గ్రామానికి కానీ ఈ మీ దీని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి కానీ నేను చేయగలిగింది ఏమన్నా ఉన్నా అన్నకి తోడుగా దాన్ని ఎక్కిన చిన్న 15 లక్షలని నాకు ఇందాక చెప్పినట్టు ఉంది. ఆ 15 లక్షలు ఖచ్చితంగా నేను సాయం చేస్తాను. దానికి ప్రాబ్లం మీ గ్రామానికి ఇది మొత్తం చేస్తాం కూడా. ఈరోజు వచ్చిన దానికి అందరు కూడా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ మన జగనన్న ఆరోగ్య సురక్ష
అటు ఆ కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరు గ్రామాల్లో జాన ఉంటే ఆరోగ్యపరంగా మీరు ఖచ్చితంగా మీ వాలంటీర్స్ కి రిప్రజెంట్ చేయండి. చేసి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. హెల్త్ అనేది ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, చదువు ముఖ్యం. ఈ రెండు మనకి మన ముఖ్యమంత్రులు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు, చాలా డబ్బులు కూడా పెడుతున్నారు దీని మీద. సో మీరు అందరికీ కూడా చెప్తున్నా, ఐ థింక్ 25 వరకు టైం ఉంటుంది, 25 గ్రామానికి. ఈ విధంగా అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్కన నడిపిస్తున్నారు మనందరికీ తెలుసు. కరోనా వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అన్ని గ్రామాలు ఊళ్ళు అన్ని కూడా చిందరవందరగా ఉన్నా కూడా, కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాత్రం ఎత్తు చూడకుండా మనకి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడే విధంగా మనల్ని ఆ రోజు చూసుకోవడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని చూడడం జరిగింది, ఎందుకంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యమవుతుంది. అదే విధంగా మన రూరల్ నియోజకవర్గానికే వస్తే ఎక్కడ చూసినా ఆదాయ ప్రధాన రెడ్డి గారు ఉంటే ప్రశాంతత ప్రశాంతంగా జీవించడానికి ప్రజలందరికీ కూడా ఎటువంటి కొలత లేకుండా జీవించడానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఎటువంటి గొడవలకు కానీ ఎటువంటి కాంట్రవర్సీ కానీ వెళ్లకుండా ఒక అభివృద్ధి ధ్యేయంతో ప్రజలందరికీ ఎక్కడ సమస్య లేకుండా చూసుకోవాలన్న ఒక దిశతోటి ముందుకెళ్లే నాయకులు ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వం నుంచే వచ్చే నిధులనే కాకుండా వారి సొంత నిధులను కూడా ఎక్కడ సమస్య ఉన్నా ఏ పేద కుటుంబానికి ఏ అవసరం వచ్చినా వారి సొంత నిధుల్ని కేటాయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో నిర్ణయించినటువంటి మన వెల్లూరి ప్రభాకర్ రెడ్డి గారు కాని వెల్లూరి ప్రశాంత్ రెడ్డి గారు కాని ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఏ పేద కుటుంబానికైనా ముందుండి వారి సహాయాన్ని అందజేసే దానికి ఆ ఇద్దరు కూడా ముందుండే అని నేను కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమం అభివృద్ధి అందరికీ తెలిసిందే. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన రూరల్ ఎమ్మెల్యేగా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు, మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులుగా నేతృడి ప్రభాకర్ రెడ్డి గారు, మనం అందరూ కూడా ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో మన బాధ్యతని నెరవేర్చుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తెలియజేస్తూ మీ అందరికీ కూడా సరైన